దగ్గర ఉండి చూసుకొని నువ్వు అవుట్ ఆఫ్ డేంజర్ అని తెలుసుకున్న తర్వాత వెళ్ళిపోయింది. ఏంటి చైన్ నీకు ఇవ్వాలా? ఇది ఇస్తే నువ్వు తీసుకెళ్లి అమ్మాయికి ఇచ్చి నువ్వు మీ ఊరెళ్ళి అప్పుడు డబ్బులు పంపిస్తావా? అవును డాక్టర్. ఎవరన్నా ఎదవలకి చెప్పు. అందుకే సార్ మీకు చెప్తాను. పాపం ఆడపిల్ల చైన్ ఇచ్చేయండి డాక్టర్. ఎవరెలవా డాక్టర్? ఇవ్వకపోతే మీరు కిడ్నీలు అమ్మేస్తున్నారని బయట ప్రచారం చేసి మీకు బ్యాడ్ నేమ్ తీసుకొస్తాను. నాకు ఆల్రెడీ ఆ బ్యాడ్ నేమ్ ఉంది. ఏదైనా కొత్త విషయం ఉంటే చెప్పు. నర్స్ తో అఫేర్ ఉందని మీ వైఫ్కి చెప్తా. మా ఆవిడ ఎప్పుడో లేచిపోయింది, ఇప్పుడు నర్స్ తోటే రొమాన్స్ చేస్తున్నాను. ఇదిగో నీకు చైన్ కావాలంటే ఒకటే మార్గం, దీన్ని పీకెల. థాంక్యూ ఫర్ ది ఐడియా. హలో. హలో సార్, నేను వెంకటేశ్వరరావు. వెంకటేశ్వరరావు ఎక్కడున్నావు? ఫామ్ హౌస్ వెళ్ళాను సార్. అక్కడ చాలా పెద్ద న్యూసెస్ అయింది సార్. దాని తర్వాత చాలా పెద్ద వాయిలెన్స్ జరిగింది సార్. బ్యాలెన్స్ తర్వాత చదువు గానీ ముందు ఎవిడెన్స్ ఏది? ఎవిడెన్స్ దొరికింది సార్. దొరికిందా? వెరీ గుడ్ రాజా. ఎక్కడ ఉంది? నా జేబులో ఉంది సార్. అర్జెంట్ గా నీ జేబు తీసుకుని ఇక్కడ రా, నీ జాబ్ కన్ఫర్మ్ చేస్తా. ఈ రోజు కాదు గానీ రేపు వస్తాను సార్. ఏమయ్యా, ఈ రోజు మంగళవారం అనే? కాదు సార్, హైదరాబాద్ వెళ్ళి ఒక అమ్మాయికి చైన్ ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఏమయ్యా, చైన్ ఇస్తే ఆయమే కదా చెప్పాలి థ్యాంక్స్. నువ్వు చూడటానంటావు ఏంటి థ్యాంక్స్? వెంకటేశ్వరరావు. హలో. ఫోన్ పెట్టేసినట్టు ఉంది కదా సార్. అవును వెంకటేశ్వరరావు. అయితే ఇప్పుడు నిజంగానే పెట్టేస్తాను, బాయ్. అరే ఎందుకు పెట్టేస్తావయ్యా? విషయం ఉన్నవాడికి వినయం ఉండదు, వినయం ఉన్నవాడికి లక్ ఉండదు. హలో సార్, ఢిల్లేశ్వరరావు గారి ఎవిడెన్స్ దొరికింది సార్. వెరీ గుడ్ అవుతారు. ఎవిడెన్స్ ఎక్కడ ఉంది? ప్రస్తుతానికి వేరే వాడి జేబులో ఉంది సార్. రేపు నా జేబులోకి వస్తుంది సార్. నా జేబులోకి ఎప్పుడు వస్తుంది సార్? నా జేబులోకి రాగానే జీబులో హైదరాబాద్ వస్తాను సార్. నీకు డిప్యూటీ డైరెక్టర్ జాబ్ కన్ఫర్మ్. సార్ థ్యాంక్ యూ సార్, ఐ లవ్ యూ సార్. హలో. హలో భద్రం, మీ బాస్ మ్యాటర్ నా దగ్గర ఉందా? పని తొందరగా ఇటు చూడు, నేను దాన్ని 3 రోజులకన్నా ఆపలేను. ఎంత అడుగుతున్నాడు? 100. వాడు చచ్చాడన్నారు కదరా? చచ్చాడు అనుకున్నావు సార్? టెన్షన్ పడద్దు, నేను చూసుకుంటా. గడ్డం నువ్వు కూడా వెళ్ళు. ఎవడ్రా వాడు? డాక్టర్ అలేఖ్యా కావాలండి. డాక్టర్ అలేఖ్యా డ్యూటీ టైం అయిపోయింది. ఆవిడ ఈ టైంలో ఎక్కడ ఉంటారు? ఓల్డ్ ఏజ్ హోమ్ లో వాలంటీర్ వర్క్ చేస్తుంది. ఆహా, డ్యూటీ అయిపోయాక బ్యూటీ పార్లర్ కి వెళ్లకుండా వాలంటీర్ డ్యూటీ చేస్తున్నారంటే ఈవిడ బ్యూటీయే కాదు డ్యూటీ. డ్యూటీనా? గుడ్ ప్లస్ బ్యూటీ ఈజ్ ఈక్వల్ టు డ్యూటీ. నువ్వు నాకు నచ్చావమ్మా, నా కొడుకుని చేసుకుంటావా? నిన్ను ఇక్కడ వదిలేసిన కొడుకుని పెళ్లి చేసుకోమని చెప్తున్నావు. నువ్వు నచ్చావు కావాలంటే నిన్ను చేసుకుంటాను. ఏంటి నువ్వు పొద్దున్న లెగిస్తే ఎవరో ఒకరికి హెల్ప్ చేస్తావు, నువ్వు చేసేది కాకుండా మా అందరి జత చేయిస్తావు. మనం చేసిన హెల్ప్ ఊరికే పోదు, దేవుడు అకౌంట్ లో రాసుకుంటాడు. దేవుడి అకౌంట్ దేవుడు చూసుకుంటాడు. నువ్వు చేసే హెల్ప్ కి నీ వెనకాల పడే మగాళ్ళ కౌంట్ పెరిగిపోతుంది. ప్రతివాడు ఐ లవ్ యూ అనుకుంటే వెనకాల వస్తున్నాడు. నో అని చెప్తే వెళ్ళిపోతున్నారుగా. ఆ నువ్వు అలాగే ఉండు, ఎవడొకడు వస్తాడు నువ్వు నో అని చెప్పినా వెళ్ళడు, అప్పుడు తెలుస్తుంది. హై లేడీస్, హూ ఇస్ దిస్? డాక్టర్ అలేఖ్యా మీరే కదా? కాదు నేను. మీరు అయి ఉండర్లేండి, అమ్మాయి బాగుంటదని నర్సు చెప్పింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అమ్మాయే కాదు. నేనే అలేఖ్యా. మీరు? నేనండి. గుర్తుపట్ల రోడ్డు వార్డు గోల్డు. మీరా? బాగానే రికవర్ అయ్యారు. ఈ రికవరీ కారణం మీ ఫేవరేనండి. బావరైందండి, చేయి తీసి చైన్ ఇచ్చి ఇంక లాగిచ్చండి. నేను దేవుణ్ణి పెద్దగా నమ్మనండి, కానీ మిమ్మల్ని చూశాక నమ్మాలనిపిస్తుంది. ఎందుకని? ఈ లెవెల్ క్రియేషన్ దేవుడు తప్ప ఇంకెవరు చేయలేరండి. మీరు ఎప్పుడు పుట్టారో తెలియదు గానండి, ఎక్కడ పుట్టారో తెలుసండి. ఎక్కడో స్వర్గంలో. అక్కడి నుంచి పడ్డప్పుడు దెబ్బలేం తగల్లా కదండి. చాలా బావరైందండి, ఇక చైన్ ఇచ్చి బయలుదేరండి. ఇప్పుడే చేస్తే ఏం బాగుంటదండి, ఎక్కడో దగ్గర కూర్చొని ఏదో కాఫీ లాగించేసి పిచ్చా పార్టీ మాట్లాడేసుకుని అప్పుడిస్తే బాగుంటుందండి. సీన్ చూస్తుంటే మా నాన్న గుర్తుకొస్తున్నాడండి. ఆయనకు ఒకసారి ఫోన్ చేసుకుంటా, మీ ఫోన్ ఇస్తారా? థ్యాంక్ యూ. హలో. హలో నాన్న. ఉద్యోగం పోయి 10 రోజులైంది. ఏమైంది ఉద్యోగం?